ఇటువంటి భక్తి పిక్చర్ తీయడం అనేది చాలా అది భక్తి భావం చాలా పెంపొందిస్తే మంచిగా ఉన్నది బాగుంది సినిమా బాగుంది మంచి తీశారు మంచి స్టెప్పులు బాగున్నాయి అన్నీ బాగున్నాయి మంచి వేశారు మంచి నడుస్తారు బాగుంది భక్తి బాగుంది మంచిగా అనిపిస్తుంది చాలా బాగున్నది చాలా ప్రజలకు బాగా నచ్చింది మాకు కూడా సెంటిమెంట్ బాగుంది ఇలాంటి ఇలాంటి సినిమాలు మన ఫ్యూచర్ లో మన మన భవిష్యత్తు పిల్లలకు మంచి అక్కర వస్తుంది జన జై జై శ్రీ రంగనాయక రాబోయే కాలంలో యువతకు చాలా మంచి సినిమాని పిల్లలు వాళ్ళ సంతోషపడాలని ఆశిస్తున్నాం మేము చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఉంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ భక్తితో పాటు ఫ్యామిలీ పిల్లలు పేరెంట్స్ ఏ విధంగా గౌరవిస్తారు రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ బాగా చూపించారు ఒక చిన్న బడ్జెట్ సినిమా అనేది ఈ రోజుల్లో చాలా కష్టం తట్టుకొని నిలబడడం అటువంటిది షో ఇలా బీవీకేలో షో ప్రదర్శించడం జరిగింది చాలా బాగుంది ఇది మంచి మెసేజ్ ఓరియంటెడ్ శ్రీనంగ నాయక టీమ్ అందరికీ కంగ్రాట్స్ చాలా బాగుంది మూవీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి భక్తి రిలేటెడ్ సినిమా తీయడం చాలా గొప్పతనం అండి ఇందులో పాల్గొన్న మన ఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు హీరో గారు స్పెషల్గా లీనమైపోయి శ్రీరంగ నాయకుని మళ్ళీ పబ్లిక్లో పునరుత్సాహం కురిపించట్టు చేశారండి జై శ్రీరంగ నాయక జై శ్రీరంగ నాయక ఈ చాలా భక్తి పరమైన సినిమా అండి ఎందుకంటే ప్రజెంట్ కాలంలో ఇలాంటి సినిమాలు ఏవి రాలేదు ఇది ఫ్యామిలీతోన చూడదగిన ఫిలిం ప్రతి ఒక్కరు చూడాలని నా ఆకాంక్ష ఇలాంటివి అతను ఎన్నో ఇంకా ముందు భవిష్యత్తులో ఫిలిం తీసి మంచి సినిమాలు తీసి ఇంకా ముందుకెళ్ళాలని నా కోరిక శ్రీరంగ నాయక మూవీ చాలా బాగుందండి ఒక అన్నమయ్య అట్లా ఆ స్టైల్లో భక్తి పార్వం చెప్తూ ఉండేట్టు బాగుంది మూవీ అలాగే హీరోగా యాక్ట్ చేసిన భాష గారికి ఎస్పెషల్ విలన్గా యాక్ట్ చేసిన అశోక్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ టీమ్ శ్రీరంగ నాయక సినిమా చూడడం జరిగింది చాలా ఆనందం అనిపిస్తూ ఉన్నది నిజంగా కూడా ఈ సమయాన ఈ కలియుగంలో నిజంగా కూడా ఈ శ్రీరంగ నాయకుడిని దివి నుంచి భూమికి తీసుకొచ్చిన విధంగా శ్రీ నంది వెంకటరెడ్డి గారు మరి అదేవిధంగా అశోక్ రెడ్డి గారు అందులో నటించినటువంటి అహ్మద్ బాషా గారు చాలా బ్రహ్మాండంగా నటన చేశారు చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా ఈ సినిమా నిజంగా కూడా 100 డేస్ ఆడాలని చెప్పేసి మేమందరం ఆకాంక్షిస్తూ ఉన్నాము కానీ పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణాన్ని ఏదైతే ఉన్నదో కంటికి అద్దినట్టుగా చూపించడం అనేటువంటి జరిగినది ఈ సినిమా ఏదైతే ఉన్నదో నిజంగా కూడా మున్సిఫ్ గండ యాక్టింగ్ చేసి చాలా బ్రహ్మాండంగా మరి అశోక్ రెడ్డి గారు మరి సర్పంచ్గా కూడా పనిచేసి మరి ఆయన ఈ యొక్క భక్తిపరమైనటువంటి సినిమాలు తీయడము తర్వాత అందులో ఒక ముస్లిం అయినటువంటి బాషా గారు మరి అండ నటించడము నిజంగా కూడా ఇది చాలా ఈ రోజైతే కన్నుల పండుగగా ఈ టాకీస్లో బ్రహ్మాండమైనటువంటి ఆనందోత్సవాలు జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరంగ నాయక సినిమా చూస్తుంటే మా అంతకు మేమే మైమర్చిపోయాము అసలు అయిపోయిందా అన్నట్టు అనిపించింది చాలా దేవుంది తీయడం చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అందరూ చూడదగ్గది ఈ సినిమా చాలా బాగుందండి ఇలాంటి సినిమా చూసి చాలా ఇల్లైంది పల్లెపుత్తూరి వాతావరణం భక్తి ప్రధానంగా తీసింది చాలా శ్రీరంగ నాయక సినిమా చాలా అద్భుతంగా నటినట్లు అద్భుతంగా నటించారు భక్తి ఉట్టిపడేలాగా నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా సినిమా 100 డేస్ సక్సెస్ అయ్యేదని కోరుకుంటూ అందరు చూడాలని కోరుకుంటూ చాలా బాగుంది సినిమా 100 డేస్ పక్క 100 డేస్ శ్రీరంగ నాయక చిత్రం ఈ కాలంలో భక్తికి అనుభక్తికి భక్తుడు సంబంధించిన చిత్రము ఈ చిత్రం చాలా బాగున్నది ఎవరైనా సరే ఈ చిత్రాన్ని ఆదరించాలి ప్రతి ఒక్కరు మంచి మెసేజ్ ఇది ఒక టెంపుల్ కట్టాలంటే ఎంత భక్తి భావంతో ఉండాలి ఒకప్పుడు శ్రీరామదాసు చిత్రం రాముడు గురించి భక్తులు ఎలా కట్టించాడో శ్రీరామదాసు అలాంటి చిత్రము ఇటువంటి చిత్రాన్ని ఆదరించాలని అందరికీ కుటుంబ సభ్యులకు యువకులకు అందరికీ చెప్తున్నాను ఇంకొకటి ఈ సినిమాలో నటించిన మన హీరో గారు సీనియర్ నటుడు కూడా అంతకంటే మించి నటించాడు ప్రతి ఒక్క హావభావాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నేను ఒక డైరెక్టర్ని సినిమా డైరెక్టర్ని ఈ సినిమా చూసి చాలా ఆనందపడ్డాను విలన్గా సార్ చేశారు హీరోగా బ్రహ్మాండంగా చేశారు మంచి మెసేజ్ ఉంది దయచేసి ఇటువంటి సినిమాని అందరూ వచ్చి చూసి ఆశీర్వదిస్తే ఇంకొన్ని సినిమాలు వస్తాయి మనకు ఒక భక్తి భావం కలుగుతుంది ఈ సినిమాలో నటించడం నాకు ఒక శ్రీరంగ నాయకుడు ఇచ్చిన వరం అయితే ఈ సినిమా నిర్మాణానికి దాదాపు ఒక 3 సంవత్సరాలు దీన్ని ఆలోచన చేసి ఆ ప్రాంతాలను పరిశీలించి నిజంగా మేము మాకు అక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆరుట్ల
ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే 18 రోజులు మాకు అక్కడ ఆతిథ్యాన్ని ఇచ్చి మాకు చేసినటువంటి ఈ భక్తి భావనతోని తీయాలనే ఆలోచనతోని వచ్చినాం. అప్పుడు ఈ మూవీని మేము ఈ క్యారెక్టర్ ఎంచుకునేటప్పుడు భాష గారు, ఆయన వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్, ఈయన చేయగలడా అని ఒక ముస్లిం సోదరుడు చేయగలడా అనే అనుమానం వచ్చిండే. కానీ ఒకరోజు ఆయనతో మొత్తం ఈ డైలాగ్స్ చెప్పించిన తర్వాత చాలా మంచింది, తను హీరోగా ఎంచుకోవడం జరిగింది. అట్లే కాకుండా సలాంబాయి కూడా ఆయన ఒక ముస్లిం అయి ఉండి ఈడ ఉన్నట్టు భక్తి భావనతో ఎంతో మాకు అక్కడ గ్రామంలో ఆతిథ్యం ఇచ్చుకుంటూ తను కూడా ఇందులో ఒక పంతులుగా చేయడం జరిగింది. అట్లాగే నా మిత్రుడు శివభిలాషి నగేష్, కథ కర్మ క్రియ అన్నీ నేను ఏ సినిమా తీసినా దానికి విన్నట్టు ఉండేటువంటి నగేష్ గారు తండ్రి పాత్ర చాలా చక్కగా పోషించాడు. మా ఇక భాష గురించి చెప్పాలంటే నాకు అంతకన్నా ఎక్కువ మాటలు రావు. గురువా 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 అనుకుంటా ఎంతో ఆనందంగా ఆప్యాయతగా పిలిచినటువంటి ఇంకా ఇటువంటి సినిమాలు చాలా తీయాలనే ఆలోచన. ఒక మా భాష గారు ఎంతో వృద్ధి చెంది ఇంకా రకరకాల సినిమాలలో హీరోగా నటించి పెద్ద స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మొత్తము ఈ యొక్క భక్తి భావనతో వచ్చినటువంటి ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి సినిమా, అందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఆదరించగలరని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కరోనా కాలంలో ఎన్నో రోగాలు, అదేవిధంగా ఫ్లడ్స్, ఇంకా ఎన్నో ఘోరాలు, ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. ఈ సమయాల్లో ఏంటంటే పాప వినాశనం అన్నమాట, మనం కోరుండి కొన్ని కొన్ని పాపాలు చేస్తుంటాయి మనకి వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఒక భక్తి సినిమా తీయాలి, అది ఒక డివోషనల్ సినిమా తీయాలంటే నంది వెంకటరెడ్డి గారికి నిజంగా, అలాగే అశోక్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు హీరోగా నాకు, నేను కసిగా చేశానండి, పట్టుదలగా చేశాను. మా కొంత సీనియర్ ఆర్టిస్టులు కూడా చెప్పారు, ఒక రాజమౌళి గారు కూడా మీ యాక్టింగ్ చూస్తే ఆయన కూడా సెల్యూట్ కొట్టాలి, ఆ విధంగా మీ హావాభావాలు చేయాలి అంటే నేను చాలా కష్టపడ్డాను సార్. 3 రోజులు ఎద్దుల బండి లాగాను, ఇవన్నీ పచ్చిగా పచ్చి పులుసు అయిపోయిన వీళ్ళే నాకు సపోర్ట్ చేసి జండుమారా చాలా నాకు హెల్ప్ చేశారు. నిజంగా జయ శ్రీరంగనాయకుడి దీవెనలు 10 సంవత్సరాల క్రితం రెడీ అయిన ఈ స్టోరీ నాకు రావడం నిజంగా దేవుడికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎంటైర్ టీమ్, టోటల్ టీము, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, అందరూ కష్టపడి చేసాం. కొన్ని కొన్ని మహిళలు కూడా కనబడినాయి, వెలువడినాయి ఈ సినిమాలో. నిజంగా అందరూ ఈ దేవుడి మీద భక్తితో పిల్లలందరికీ సపోర్ట్ చేసి ఈ సినిమా చూపించి భక్తి అందరిలో పెంచాలి. అలా పెంచినట్లయితే దేవుడి మీద భక్తి పెరిగితే ముఖ్యంగా ఏమవుతుందంటే తల్లిదండ్రుల మీద, పెద్దల మీద గౌరవం పెరుగుతుంది. ఈ ఫోన్లు ఇవన్నీ చూసి వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి పోతున్నారు. ముఖ్యంగా పిల్లలకి దేవుడి మీద భక్తి పెంచడానికి మేము ఒక కంకణం కట్టుకున్నాం. జై శ్రీరంగనాయక, గోవిందా.